ఐఎమ్ రియలీ హ్యాపీ, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత సపోర్ట్ ఇచ్చిన ప్రేక్షక దేవులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఐ హ్యావ్ టు థ్యాంక్ వినాయంకుల్, వినాయంకుల్ వల్లే ఇదంతా పాసిబుల్ అయింది. ఎందుకంటే అండ్ ద వే హీ డిజైన్ ద క్యారెక్టర్, ఎక్కడ మీకు బోర్ కొట్టకుండా స్మూత్గా కథలు వెళ్ళిపోతుండే. నేను డ్యాన్స్ ఫైట్స్ బాగా చేసినా మంచి ప్లేస్మెంట్స్లో వచ్చింది, కథలోనే వెళ్ళిపోయింది అది. సాంగ్స్ కానీ ఫైట్స్ వచ్చినా ఏదన్నా సరే కథలోనే వచ్చినాయి. ఆ రెస్పాన్స్ అసలు అన్బిలీవబుల్ అనమాట. అంటే నేనంత క్రౌడ్ పుల్లింగ్ చేస్తానా అనే నేను ఒక షాక్లో ఉన్నాను. అదే పీపుల్ వర్ రియల్లీ వెరీ హ్యాపీ, సినిమా చూసి వాళ్ళు నిజంగా ఇంప్రెస్ అయ్యి దే వర్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ నేను 5 ఇయర్స్ టైం పట్టిందండి నా ట్రైనింగ్ అంతా. నేను వినాయకుల్ 5 ఇయర్స్ బ్యాక్కి నన్ను అనౌన్స్ చేస్తానని చెప్పారు. సో 5 ఇయర్స్ నుంచి నేను యుఎస్కి వెళ్ళి ఇక్కడ జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను, డాన్స్ నేర్చుకున్నాను, ఫైట్స్ నేర్చుకున్నాను, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను హైదరాబాద్లో. అట్ ది సేమ్ టైం నేను యుఎస్లో కూడా ట్రైనింగ్ అయ్యాను, వియట్నాం కూడా వెళ్ళాను, బాంబేలో యాక్టింగ్ కోర్స్ చేశాను, ఐ డిడ్ ఏ కోర్స్ ఇన్ ఎల్ఏ, లాస్ ఏంజల్స్లో యాక్టింగ్ కోర్స్ చేశాను, ఇక్కడ అరుణ అభిక్షు గారు అని చెప్పి ఆవిడ దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ చేశాను. అలా అందరి దగ్గర ట్రైనింగ్ తీసుకొని చాలా వెల్ ప్లాన్డ్గా వచ్చి సినిమా చేశానండి. అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట మూవీలో. నేను 6 ఇయర్స్ కష్టపడ్డా హార్డ్ వర్క్ అంతా నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, అండ్ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే నాకు అందరు ఆడియన్స్ దగ్గర అప్లాజ్ వచ్చేస్తుంది, అంత అప్లాజ్ రావటం ఇంకా అసలుకి ఎస్ ఐ డిడ్ ఇట్ ఐ మేడ్ ఇట్ అనే ఒక ఫీలింగ్ అనమాట. ఇన్స్పిరేషన్ కంటే అండి నేను అందరినీ ఇష్టపడతానండి పర్సనల్గా. నేను అంటే నేను వాట్ ఐ బిలీవ్ ఇస్ ప్రతి ఒక్కరి దగ్గర హార్డ్ వర్క్ ఉంటుంది. అందరు హార్డ్ వర్క్ వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారో నా పర్సనల్లీ ఫీల్. అందరు మన ఇప్పుడున్న ప్రజెంట్ యాక్టర్స్ అందరూ వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ పొజిషన్స్ రాలా. సో నేను అందరిని అడ్మైర్ చేస్తాను. ఇన్స్పిరేషన్ కంటే ఐ అడ్మైర్ ఎవ్రీ వన్స్. ప్రకాష్ రాజ్ గారితో చేసినప్పుడు నాకు చాలా స్పాంటేనిటీ వచ్చేసింది యాక్టింగ్ చేస్తున్నప్పుడు. ప్రకాష్ గారితో రియల్లీ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. అంత గ్రేట్ యాక్టర్స్ తోటి నా ఫస్ట్ మూవీలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. ప్రకాష్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే ఎనీ సీన్ చాలా స్పాంటేనిటీ వచ్చేసింది నాకు. ఐ డోంట్ హ్యావ్ టు ఏదో చేయాలి, యాక్టింగ్ చేసిన చేయదు. ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడే ఆయన కూడా నీకు అలా ఇచ్చేస్తాడు అనమాట. యూ కెన్ ఈజీలీ యాక్ట్ బిఫోర్ హిమ్ బికాజ్ నా ట్రైనింగ్లో అన్నీ నాకు హెల్ప్ చేసింది. బిఫోర్ యాక్టింగ్ ట్రైనింగ్ అన్నీ తీసుకొని వచ్చాను కాబట్టి ఐ వాజ్ ఏ గుడ్ యాక్టర్. అక్కడ ఎల్ఏలో నాకు మంచి అప్లాస్ వచ్చాయి అనమాట. మా యాక్టింగ్ స్కూల్స్లో కానీ అన్నింటిలో నువ్వు చాలా మంచి యాక్టర్ అమ్మా, యుల్ కీప్ ఇట్ అప్ అని చెప్పి నన్ను అందరూ మా మేడమ్స్ అందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అలానే ప్రకాష్ రాజు కూడా మంచి థియేటర్తో పర్ఫామ్ చేసిన ఆయన. సో ఆయనతో యాక్ట్ చేసిన చాలా స్పాంటేనిటీగా, బ్రహ్మానందతో యాక్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా, వాళ్ళందరూ కూడా చాలా కంఫర్ట్స్ ఇచ్చారు అన్నమాట నాకు. సో దట్ నాకు చాలా ఈజీ అయిపోయింది, ఆ వర్క్ చాలా ఈజీ అయిపోయింది. సో వినాయకులు కూడా నాకు, నేను యాక్టింగ్ బ్యాక్ అనేది కేవలం వినాయకుల వల్లే. ఆయన ఎవ్రీ సీన్ నాకు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఎలా చేయాలో చెప్పేవాళ్ళు, ఆయనే నాకు యాక్ట్ చేసి చూపించేవాళ్ళు. సో నేను వెళ్ళి అక్కడ చేసి వచ్చేవాడిని. ఐ డిడ్ మై జాబ్ అలా. సామ్ యాక్చువల్లీ సామ్ అంతా నాకు చాలా ఫ్రెండ్లా ఉండిందండి. షీ వాజ్ వెరీ సపోర్టివ్. ఒక తను ఆల్రెడీ సూపర్ స్టార్ అనమాట, తను ఆల్రెడీ మంచి పెద్ద హీరోయిన్, పెద్ద పెద్ద సూపర్ స్టార్తో వర్క్ చేసింది. తను ఒక డెబ్యూటెంట్తో యాక్చువల్లీ షీ కెన్ బి హౌ ఎవర్ షీ వాంట్స్ టు బి, కానీ అలా కాదు. తను నన్ను పక్క నన్ను ఒక డెబ్యూటెంట్లా కాకుండా నన్ను ఒక యాక్టర్లా చూసింది, ఒక హీరోలా చూసింది. సో వాట్ ఎవర్ దట్ మూవీ ఈస్ రిక్వైర్డ్ షీ డిడ్ హర్ జాబ్ అండ్ షీ డిడ్ ఎక్స్ట్రాడనరీ ట్రెమెండస్ వర్క్ చేసింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ ఆన్ దిస్ నోట్, వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇట్ ది సేమ్ థింగ్ తమన్నా గారు, నేను ఆ రోజు ఫస్ట్ డే కలిసి మాకు పైగా వీ హ్యాడ్ ఎ సాంగ్ అండ్ ఎలా ఉండిందంటే తను నాకు చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చింది. తను కూడా నాకు ఒక ఫ్రెండ్లానే, షీ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ మీ. అసలు మాకు రెండు మూడు టేకులు ఎక్కువ అయినా పర్లేదు, యూ కెన్ హ్యాపీలీ యూ కెన్ టేక్ యువర్ టైమ్, డాన్స్ వెల్, యూనో షీ ఆల్వేస్ యూస్ టు ఎంకరేజ్ మీ. అండ్ ఆన్ దిస్ బిహాఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ తమన్ ఆల్సో వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇంత మంచి ఓపెనింగ్స్ ఆడే నిజంగా ఐ థింక్ సినిమా బాగుంది కాబట్టి దట్ ఈస్ హిమ్సెల్ఫ్ స్పీకింగ్. సినిమా బాగుంటేనే మన రెవెన్యూ బాగుంటుందండి. సో వినాయకుల వల్ల, వీళ్ళందరి వల్ల ఐ థింక్ దిస్ మూవీకి ఇంత మంచి ఓపెనింగ్స్ వచ్చింది. తర్వాత ఆడియన్స్ కూడా నా పర్ఫార్మెన్స్ కానీ మా మూవీ కానీ ఎక్కడాలకి ఎక్కడ బోర్ కొట్టేవాళ్ళు. సో ఓవరాల్గా ది థాట్ ఇట్స్ ఎ ఫుల్ ప్యాకేజ్ మూవీ. అందరు ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా, యూత్ చూసే సినిమా, అట్ ది సేమ్ టైం మంచి కామెడీ అంటే అనమాట. ఎక్కడ మీకు అసలుకి ఎనీ టెన్షన్స్ ఉన్నా యూ కెన్ గో టు దట్ మూవీ, హ్యాపీ కూర్చొని అలా నమ్ముకొని బయటకు వచ్చేయచ్చు. అంత మంచి మూవీ. సో దానివల్ల మేబీ అంత కలెక్షన్స్ వచ్చాయో. భాస్కర్ గారు అండి మంచి మంచి డిజైనర్ అనమాట. ఆయన ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు తెలుగు సినిమాలో. ఆయన నన్ను పర్సనల్ హెల్ప్ చేశారు నాకు. అంటే వీ చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాం అనమాట భాస్కర్ గారు నేను కానీ. వీ యూస్ టు అందరం వెళ్ళి కలిసి ఎప్పుడైనా కలిసి షాపింగ్ అవసరం అని నేను వెళ్ళేవాడిని. సో ఆయన కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఆయన పర్సనల్గా దుబాయ్ వెళ్ళి హీ బాట్ వెరీ వెరీ గుడ్ కాస్ట్యూమ్స్, నన్ను బాగా ప్రొజెక్ట్ చేయాలని అదొకటి ఆయన మైండ్లో ఉండింది. సో ఐ హ్యావ్ టు ఆన్ దిస్ బిహాఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ భాస్కర్ గారు. భాస్కర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ అమేజింగ్ కాస్ట్యూమ్స్.
ఆ ఫైట్కి స్టంట్ శివ మాస్టర్ చేశారండి, ఆయన నన్ను వియట్నాంలో తీసుకెళ్ళి కూడా జాయిన్ చేశారనమాట. సో మా ఇద్దరు పర్సనల్గా మంచి ర్యాప్ ఉంది, ఎందుకంటే ఆయన నన్ను వియట్నాం తీసుకెళ్ళి నువ్వు బాగా చేస్తావు అమ్మా. ఫస్టే నాకు డెమో చేశాను ఇక్కడ మా ఆఫీస్ పైన. ఆ డెమో చేసినప్పుడు హీ యూస్ టు సాయి నువ్వు చాలా కష్టపడతావు, మంచి నేచర్ ఉంది నీకు, సో వీ హ్యావ్ టు గో అని ఆయన పర్సనల్గా వియట్నాం తీసుకెళ్ళి మళ్ళీ ఒక 2 మంత్స్ 3 మంత్స్ ట్రైనింగ్ తీసిపించి అందరితోటి ఒక 30-40 ఫైటర్స్ వచ్చేవాళ్ళనమాట. సో ఐ యూస్ టు ఫైట్ విత్ దెమ్, అలా మంచి ట్రైనింగ్ అంతా అయ్యింది. సో ఆయనతో మళ్ళీ ఫస్ట్ ఫైట్ కూడా అదే అనమాట, నా మూవీలో ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేసింది మేము దాంతో. సో స్టంట్స్ గారు నన్ను చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు ఆ సాంగ్ ఆ ఫైట్లో. అట్ ది సేమ్ టైం మా చోట అంకుల్ ఫోటోగ్రఫీ నిర్మాత కంటే ఆయన అప్పుడు నేను ఫాదర్ సైడ్ ఎక్కువ చూశానండి. ఆయన కళలో ఆనందం తెలిసిపోయింది నాకు, గట్టిగా వాటేసుకుని నన్ను ముద్దులెట్టేశారు. సో అదే ఆనందం ఆయనకి, నా యూనో ఆయన హ్యాపీనెస్ ఐ కుడ్ సీన్ హిస్ ఫేస్. ఆయన మాటలు మా అమ్మ కానీ మా ఫాదర్ కానీ దే డిడ్ంట్ టెల్ ఇన్ వర్డ్స్, వాళ్ళ ఆనందం వాళ్ళ కళలు తెలిసిపోయింది. వాళ్ళు ద వే దే యూస్ టు హగ్ మీ అందరూ నాకు తెలిసిపోయింది ఆ ఈ సినిమా ఓకే వీళ్ళకి చాలా నచ్చేసిందని. యాక్చువల్లీ క్రెడిట్ అంతా వినాయకులకి ఇవ్వాలండి, కిరణ్ వినాయకులకి. అట్ ది సేమ్ టైం మనకు కథ ఇచ్చిన బాబీ గారికి అమేజింగ్ కథ ఇచ్చారు. ఒక డెప్యూటెంట్కి ఇది ఎలా అంటే ట్రైలర్ మేడ్ కథ అంటారు చూసాడు అది ఇది. అండ్ ఆయన అట్ ది సేమ్ టైం కోన వెంకట్ గారికి, గోపిమోహన్ గారికి, వాళ్ళు ఈ స్క్రిప్ట్ని చాలా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేశారు. దాన్ని డెవలప్ చేయడం వల్ల మీకు ఎక్కడ క్యారెక్టర్స్ కూడా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారు మూవీని. అందుకే మేబీ ఐ హావ్ టు గివ్ ఆల్ దిస్ క్రెడిట్ టు వినాయకుల్ చోట మన కోన గారికి, గోపిమోహన్ గారికి, అట్ ది సేమ్ టైం కథ ఇచ్చిన మా బాబీ గారికి. అందరు అసలుకి చాలామంది చెప్పడం అంత నాకు ఎక్కువ కమెంట్స్ వచ్చిందైతే అసలు హీరో ఫస్ట్ సినిమా హీరో అయితే కాదు, ఒక 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో అన్నారు. అదే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, ఫస్ట్ హీరోకి 10 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అని నన్ను కంపేర్ కూడా పెద్ద పెద్ద స్టార్స్తో కంపేర్ చేస్తున్నారు. అది ఐఎమ్ మోర్ ఓవర్వెల్మ్డ్ అనమాట ఆ హ్యాపీనెస్ తోటి. అవునండి అదే అనుకున్నాను నేను మైండ్ లో, అదే ముందే పెట్టినాను మైండ్ లో. నాకు కష్టపడిపోతే మన లైఫ్ లేదు, ఈ ఇండస్ట్రీలో మనకు కష్టపడితేనే లైఫ్ ఉంటుంది. టాలెంట్ లేకపోతే మనం ఇలా తీసి పడేస్తారు, ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి ఇలా తీసి పడేస్తారు. సో ఈ కాంపిటీషన్లో మనం చాలా కష్టపడాలి అని చెప్పి నేను టాలెంట్ ఉంటే నువ్వు పైకి వస్తానని మన పర్సనల్ పెట్టుకున్నాను మనసులో పెట్టుకుని ఐ వర్క్ రియలీ హార్డ్ దాని ప్రకారం. సో మన ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్రీవన్ ఈజ్ హోపింగ్ ఫర్ గుడ్ డాన్స్, గుడ్ ఫైట్స్, గుడ్ బాడీ, మంచి అందం ఉండాలి, అన్నీ ఉండాలి. సో అన్ని విధాలుగా నేను చాలా కేర్ తీసుకొని అన్నీ కష్టపడి వచ్చి సినిమా చేశాను. పర్సనల్గా గోల్ అంటే ఏం పెట్టుకోలేదు, రైటర్ అయితే ఏం పెట్టుకోలేదు. ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్ ది ఆడియన్స్, మేక్ గుడ్ మూవీస్. అది ఎగ్జాక్ట్లీ చాలా కాంపిటీషన్ ఉంది కదండి ఈ రోజుల్లో. సో మనం మంచి ప్రొవైడ్ మంచి ఇప్పుడు మనం ఎంత డ్యాన్స్ చేసినా ఎంత ఫైట్ చేసినా పీపుల్ ఆర్ లైక్ ఓకే అనుకుంటారు. సినిమా బాగుంటే అన్ని ప్లస్ అవుతాయి. అలా ఏం లేదండి, నీ మూవీ ఎక్కడ గుడ్ స్క్రిప్ట్ వస్తే అక్కడ డెఫినెట్లీ ఐ డూ దట్. నాకు మంచి స్క్రిప్ట్ దొరికింది, నాకు ఇందులో నాకు పర్ఫార్మెన్స్ చేయడం నాకు చాలా మంచి స్కోప్ ఉంది అనుకుంటే ఐ గో అండ్ డూ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.